సాటర్డే రోజు చెప్పాను నేను మండే ఇస్తానమ్మని చెప్పేసి ఖచ్చితంగా 1000 రూపీస్ మీరు అమ్మాయి తీసుకుంది కాదు, మీరు కూడా ప్రతి ఒక్కరికి వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరు మీరు ప్రయత్నం చేయాలి. ఓకేనా? ప్రయత్నం చేసి ఈ సాటర్డే నుంచి ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి చెప్పిస్తాను, ఏదో ఒకటి చెప్పిస్తాను. మీకు మిమ్మల్ని ఉత్సాహపరచడానికి తప్ప మిమ్మల్ని ఏదో నేను లబ్ధి పొందడానికి కాదు. నేను లబ్ధి పొందాలంటే కాస్త ఉన్న అమౌంట్ నేను జేబులో పెట్టుకోవాల్సి లబ్ధి పొందుకున్నాను. కానీ మీకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నానంటే దేనికో దానికి ఉపయోగపడతాయి కాబట్టి ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఓకేనా? అది మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ సాటర్డే వచ్చేసి, ఈ సాటర్డే వచ్చేసి షార్ట్ పుట్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ షార్ట్ పుట్ కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళ ఫస్ట్ ప్రైజ్, సారీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక రాజశేఖర్ సంబంధించిన ఐరస్ సంబంధించిన బుక్స్ అనేది ఒకటి ఇస్తారు ఫ్రీగా. ఆ బుక్ కదా ఎంత ఉంటుందో తెలియదు నాకు, కానీ ఇంకోటి అమ్మాయిలు కూడా సేమ్ ఇస్తారు. అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు ఒక మెటీరియల్ ఇస్తుంటారు. ఇంకోటి కూడా మెయిన్ థింగ్ ఇక్కడ సీరియస్నెస్ ఉంటుందండి. మధ్యలో వర్క్అవుట్ మధ్యలో కూర్చోటాలు, వర్క్అవుట్ మధ్యలో మీరు మాట్లాడాలి చేస్తే మాత్రం రేపటి నుంచి వస్తారు వర్క్. రేపటి నుంచి చాలా సీరియస్ ఇష్టం ఉంటే నలుగురు వచ్చిన వాళ్ళు నాకు ఆ డెడికేషన్ ఉన్నారు. వర్క్అవుట్ మధ్యలో మాట్లాడాలి చేస్తే మాత్రం నేను ఇవాళ చూసి అబ్జర్వ్ చేశాను. వర్క్అవుట్ మధ్యలో మాట్లాడాలి, వర్క్ మధ్యలో కూర్చోటాలు అది మైండ్లో పెట్టుకోకండి. అసలు ఒవ్వరు నిలబడాలి సతీష్ శ్రావణ్ అని గిరి. రేపటి నుంచి ఎవ్వరు నిలబడడానికి ఛాన్స్ లేదు, అందరు చేయాల్సిందే వర్క్అవుట్. ఓకేనా? ఎవ్వరికి స్టమక్ పెయిన్ అయినా ఏ పెయిన్ అయినా ఇంట్లో ఉండుకోండి. అంతేగాని ఏడుకోవచ్చు స్టమక్ పెయిన్, ఈ పెయిన్ చిన్నపిల్లలు కాదు. మీరు స్టమక్ పెయిన్ అయినా కానీ స్కూల్లో పంపిస్తారు, ఇంటికి ఆడుకోవచ్చు. ఇది కాదు మీ కెరియర్, అది మైండ్లో పెట్టుకోండి. కాబట్టి ఈ అమ్మాయి కూడా నేను 1000 రూపీస్ ఇవాళ అందజేస్తున్నాను. 100% ఈ అమ్మాయి ఇదే 1000 కాదు, ఖచ్చితంగా మంచి స్టేజ్లో వెళ్ళాలి, అనుకున్న లక్ష్యం సాధించాలి, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గర్ల్స్ మీరే ఇవ్వండి చేతులు, చేతుల మీద ఉండండి అందరండి. అదేవిధంగా నేనేమైనా తక్కువనా? అబ్బాయిల కన్నా దిట్టంగా నేను పోటీ ఇవ్వగలుగుతాను, నాలో దమ్ముంది. నేను పరిగెత్తగలుగుతాను, 10 కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ నేను దాన్ని బీట్ చేయగలుగుతాను. ఒక అబ్బాయి ఎంత కష్టపడి పరిగెత్తాడో అమ్మాయి కూడా అదే విధంగా అలవేగ ఈజీగా ఆ లక్ష్యాన్ని చేరింది. రోజు అమ్మాయి గౌతమి నువ్వు ఆగిపోకమ్మా, నీకు ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో అంతవరకు ప్రయత్నం చేయరా. వల్ల మీరు ఆగిపోయారు, నెక్స్ట్ 10K లో 100% మీరు ముందుండాలని నేను మనస్ఫూర్తిగా సెమీ సర్కిల్ ఉంటే కట్ వాడు రాగానే ఒక మాట అయిపోయింది నాకు. నేను కేవలం 1000 రూపీస్ కోసమే ఈరోజు నేను ఈ 10K కంప్లీట్ చేయడం జరిగింది సార్ అన్నాడు. ఈ 1000 రూపీస్ వాడికి ఎంత అవసరం అవుతుందో, వాడు రోజు ఏ లక్ష్యం కోసం పరిగెడుతున్నాడు, లక్ష్యం రాకముందే చేరకముందే ఫస్ట్ 1000 రూపాయలు సాధించాడు వాడి జీవితంలో. సురేష్ 100% మీకు అన్ని విధంగా సపోర్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంటుంది. ఈ 1000 రూపాయలు నీకు అవసరానికి ఖర్చులకు వాడుకో, ఇంకేమైనా కావాలంటే నన్ను సంప్రదించు. 100% ఇది ఇంకోటి మాట, నాకు బ్రదర్ అవుతాడు దూరకొండ నియోజకవర్గం మోదికొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి కుమార నాయక్ బుజ్జి. వాళ్ళు ఈ పిల్లల్లో నేను ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి మేము కూడా సపోర్ట్ ఉంటామని ముందుకొచ్చి 1000 రూపాయలు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ 1000 రూపాయలు కూతురు ఏదైనా కొడుకున్నారు వాళ్ళ చేతుల మీదనే 1000 రూపాయలు అందుకోవడానికి అమ్మాయి పరిగెత్తుంది కాబట్టి నేను ఆ రోజు నిన్న చెప్పాను, ఏ మాట అన్నాను అదే మాట నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఈ అమ్మాయికి 1000 రూపీస్ నేను మండే అమ్మాయికి.
ఉత్తేజాన్ని తప్ప నేను అది